తెలుగు రేడియో నాటకం అనగానే స్ఫురించే పేరు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు. శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు 1959-95 మధ్యకాలంలో రేడియో కళాకారిణిగా పనిచేశారు. 2-3 తరాల రేడియో శ్రోతలను ఆవిడ తన మధురమైన కంఠస్వరంతో మురిపించారు. 85 వయసులో ఈ మధ్యనే ఆమ్రపాలి అనే రేడియో నాటకంలో ఆమ్రపాలి పాత్ర పోషించి శ్రోతల్ని ముగ్ధుల్ని చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమతి శ్రీనివాసన్ గారు ఎ లివింగ్ లెజెండ్. పాండురంగ మహాత్మ్యం పరిచయం గ్రంథం వీరికి అంకితం చేశారు రచయిత. వారు తమ ఆశీర్వచనాలను అందించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. బాలాంత్రపు వెంకటరమణ, తెనాలి రామకృష్ణ కవి విరచిత పాండురంగ మహత్యాన్ని చాలా చక్కగా సవివరంగా టీకా తాత్పర్య సహితంగా చాలా అందరికీ అర్థమయ్యే తెలుగులో ఇట్లా ఇందాక వారు చెప్పారే అలా ఇట్లా మాట్లాడుకునేటటువంటి ఒక తెలుగు భాషలో ఆయన రాశారన్నమాట. సాధారణంగా మనం కావ్యాలు అంటే అందులో ఉన్న భాష చూసే చాలామంది వెనక్కి వెళ్తారు, ఎందుకంటే ఇవాళ రేపు స్కూళ్ళల్లో అలాంటి భాషను వివరించి చెప్పి వాళ్ళకి నేర్పటం లేదు, అందువల్ల ఆ భాష అర్థం కావడం కష్టం, అందుకని వాటి జోలికి పోరన్నమాట వాళ్ళెవరు కూడాను. ఆ పుస్తకాన్ని ఈ రోజున అంకితంగా, నాకు అర్హత లేదు నిజానికి, కేవలం ప్రేమ, అక్కగారి మీద ఉన్నటువంటి ఒక ప్రేమతోటి ఆ పుస్తకం అతను నాకు ఇస్తున్నాడు అంకితం. నేను కూడా అతని మీద ఉన్నటువంటి ఒక అపేక్షతోటి ఆ పుస్తకాన్ని స్వీకరిస్తున్నాను, అంతేగాని వేరే అర్హతలు ఏవి నా దగ్గర లేవు ఆ గ్రంథాన్ని స్వీకరించడానికి. నా జన్మలో ఇంతటి గొప్ప ఘట్టం వస్తుందని, ఇంతటి గొప్ప గౌరవాన్ని నేను మీ అందరి ముందర కూడా ఆ గ్రంథాన్ని స్వీకరించడం అనే గౌరవాన్ని పొందుతానని ఏనాడు కలలో కూడా అనుకోలేదు. కానీ నా ప్రియమైన తమ్ముడు బాలాంత్రపు వెంకటరమణ నాకు అవకాశాన్ని, ఈ భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. అతనికి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, అతను ఇలాంటి గ్రంథాలను ఇంకా వ్రాయడానికి ఆ చదువుల తల్లి సరస్వతీదేవి తన అనుగ్రహాన్ని నా తమ్ముడి మీద ప్రసరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా నాకు ఒక రకమైన నమ్మకం కలిగింది. ఏమిటంటే తెలుగు పద్య కవితకు మంచి రోజులు వచ్చాయి. ఈ పద్య మధురిమలను ఆస్వాదించగలిగేటటువంటి ఒక తరం రాబోతోంది అని ఈ గ్రంథాన్ని పఠించిన తర్వాత నాకు గొప్ప నమ్మకం కలిగింది. అలసి అలసి పదాలతో రాసినటువంటి గ్రంథాన్ని చదివేందుకు తప్పకుండా ముందుకొస్తారు పిల్లలు. అలాంటి తరం ఒకటి రాబోతోంది అని నాకు గట్టి నమ్మకం కలిగింది. ఈ రెండు ముక్కలు చెప్పగలిగేటటువంటి సావకాశాన్ని ఈ సభా నిర్వాహకులు శ్రీ చిట్టెన్రాజు గారు ఇంకా సభ్యులు వాళ్ళు నాకు కలుగజేసినందుకు వారందరికీ కూడా నమస్కారాలు వినయంతో సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను.